కానీ టోటల్ పబ్లిక్ థింకింగ్ డిఫరెంట్ గా ఉంటది. భారతీయ జనతా పార్టీ వాడు పవన్ కళ్యాణ్ కోట్ వేయాలి అనుకుంటున్నాడు, కానీ వాడికి నువ్వు వేయనియ్యవు, తెలుగుదేశంతో కలిస్తే వేయడు నీకు వాడు. జనసే తటస్థుడు నీ కోట వేయాలనుకుంటున్నాడు, తెలుగుదేశంతో కలిస్తే వేయడు అతను. తెలుగుదేశంతో కలిస్తే వేయడానికి నీకెందుకు వేయడం, అలకేసుకుంటాడు క్లియర్ గా. ఇంకా నువ్వెందుకు మధ్యలో? బేసిక్ గా తను చేస్తున్న లోపం అది. మెయిన్ ఏమవుతుంది ఇక్కడ, తను సీఎం గా రేపు పొద్దున వచ్చే ఇతను ఏమనుకుంటున్నారు, జనాలందరికి అర్థమైపోయింది చివరి నిమిషం దాకా ఇట్లాగని. మళ్ళీ ఆయనే చెప్పారు కదా కార్యకర్తల సంతోషం కోసం ఈ మాట మాట్లాడి చివరి నిమిషంలో ఈ కసిం రేకెత్తిస్తున్నారు కదా జగను, వీళ్ళు తిడతారు. ఇదిగో ఇంత అహంకారంతో ఉన్న ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసమే నేను చంద్రబాబుతో కలిసి వెళ్తున్నాను అని చెప్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు చెప్తారా? వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఎలక్షన్స్ లోపు ఆ మాట అనకుండా తెలుగుదేశం ఏమందో, తెలుగుదేశం చంద్రబాబే సీఎం అని ఆల్రెడీ వాళ్ళు చెప్పేసుకుంటున్నారు, ఆల్రెడీ శపథం కూడా చేసేసాడు. వాళ్ళు మేమేమి పోటీలో లేమనినో లేకపోతే మేము సీఏం కాదని ఏం చెప్పరు కదా. వీళ్ళేం జనానికి కన్వించేద్దాం అనుకుంటున్నారు? ఎలక్షన్ సభకు వచ్చిన సీట్ల ప్రాతిపదికన సీఎం ఎవరనేది డిసైడ్ చేసుకుంటారు. అది ఎప్పుడు ఏ బీహార్లో టైప్లో 50-50 పోటీ చేసి, ఏ మహారాష్ట్ర తరపున 50-50 పోటీ చేసి, మహారాష్ట్రలో 50-50 పోటీ చేశారు శివసేన, అక్కడ బీహార్లో జేడీయూను వీళ్ళు 50-50 చేశారు. ఆ 50